వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తాడికొండ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాదయాత్ర చేపట్టారు. తాడికొండ బస్టాండ్ సెంటర్ నుంచి రావిచెట్టు సెంటర్ వరకు వైసీపీ కార్యకర్తలు మహిళలతో కలిసి ఎమ్మెల్యే శ్రీదేవి ర్యాలీ చేశారు. మా గౌరవ ముఖ్యమంత్రులు, మా డైనమిక్ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజా సంకల్ప యాత్ర అంటే 2017 నవంబర్ 6న ఇడుపులపాయి నుంచి ఆయన మొదటి అడుగు వేశారు. అక్కడి నుంచి ఇప్పటికి 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా తాడుకొండ నియోజకవర్గ ప్రజల నుంచి ఒక శాసనసభ్యురాలుగా జగనన్నకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు కనుక ఒకసారి ప్రజా సంకల్ప యాత్ర గురించి గుర్తు చేసుకుంటే, ప్రజా సంకల్ప యాత్ర అనేది మనలో ఒక వైబ్రేషన్. ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడి కొరకు ప్రతి ఒక్క అక్క చెల్లి, ప్రతి ఒక్క తమ్ముడు కూడా తన ఫైళ్ళు పట్టుకొని యువత ఉద్యోగాల కొరకు తిరుగుతుంటే, అక్క చెల్లెమ్మలు వాళ్ళకి ఏమైనా పథకాలు వస్తాయా, లేకపోతే ఏదన్నా వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు కొరకు ఏదన్నా మంచి జరుగుతుందా అని ఆలోచించి వాళ్ళు కళ్ళల్లో మరి ఒత్తులేసుకొని మరీ ఎదురు చూడటం జరిగింది. ఇక రైతులైతే చెప్పక్కర్లేదు, ఎందుకంటే గత ప్రభుత్వాలు వ్యవసాయం అంటే దండగా అని చెప్పి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో, రైతులు మరి మాకు ఎవరన్నా భరోసా ఇచ్చే ఒక సమర్థవంత నాయకుడు వస్తాడా, ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రం అనేది ఒక నియంత పాలనలో అనాథ అయిపోయింది. మరి అనాథలు ఆర్తనాదాలు పలుకుతున్న టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను అనుకుంటూ మరి తను ఒక అడుగు ముందుకు వేశారు. ఆ అడుగులు కాస్త 3648 కిలోమీటర్లు అయ్యి 341 రోజులు పాదయాత్ర చేసి తన సుదీర్ఘ పాదయాత్రలో 2 కోట్ల పైగా ఆంధ్ర ప్రజల్ని కలుసుకోవడం జరిగింది. ఆ యొక్క పాదయాత్రలో ఆయన ప్రతి ఒక్క అడుగు కానీ, ఆయన ప్రతి ఒక్క మాట కానీ, ఆయన నడుస్తున్న విధానం అవన్నీ కూడా ఆషామాషిగా లేవు. దాంట్లో ఒక సంకల్పం ఉంది, ఈ యొక్క అనాథల్ని ఆదుకోవడానికి, వాళ్ళ నుంచి వచ్చే అర్థనాదాలను ఆపడానికి, అంతేకాకుండా ఈ యొక్క గండుపడిన పాలల్ని ఆయన ముందుకు తీసుకెళ్ళటానికి, ఆ బండి నడపడానికి తను ఇచ్చిన ఒక ప్రామిసెసే నవరత్నాలు. నవరత్నాలతో మనకి ప్రాణం పోసి, ఆ ప్రాణం ద్వారానే ఇప్పుడు ఆ నవరత్నాలు మనకి ఇంప్లిమెంటేషన్ అయ్యి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయన మాట ఒక భరోసా, ఎందుకంటే మీరు